అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎందుకే ఇలా పార్ట్ 3 విందాం. మేలిమి బంగారం రాతను అసలు విషయం కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు చెప్తాను తనకి. ముందు పద, తేల్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, త్వరగా రారా అంటూ బైక్ స్టార్ట్ చేశాడు దేవ. బైక్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఒక ఇంటి ముందు ఆపాడు. లోపలికి వెళ్ళి గార్డెన్లో ఫోటో ఆల్బమ్ చూస్తున్న ఆవిడ ముందు కోపంగా నుంచున్నాడు. తన పక్కనే రాధ కూడా నిల్చుని ఆమె చూస్తున్న ఆల్బం వైపు చూశాడు. ఆమె ఆల్బంలో ఫొటోస్ చూస్తూ నవ్వుతూ ఉంది. ఆ నవ్వెందుకో చెప్తే మేం కూడా నవ్వుతాం కదా అని అన్నాడు దేవ. హా, అవునుమా, ఎవరివా ఫొటోస్, ఎందుకంతలా నవ్వుతున్నావు చూస్తూ అని అడిగాడు రాధ. ఓ, మీరు వచ్చేసారా కాలేజ్ నుంచి? ఏవో జ్ఞాపకాలు లేరా? పదండి, మీకు కాఫీ పెడతాను అంటూ ఆల్బం మూసేస్తుంటే దేవ ఆపి, లేదమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పాల్సిందే, నేను వినాల్సిందే అని అన్నాడు. ఇదేంటిరా, ఇవాళ ఏమైంది నీకు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడిగింది. అది నువ్వే చెప్పాలమ్మా, నీ ఆన్సర్ మీదే నా లైఫ్ డిపెండ్ అయ్యింది అని అన్నాడు దేవ. దేవ మాటలకి రాధ ఇంకా సుమగారు దేవని ఆశ్చర్యంగా చూశారు. రాధ వెంటనే, అంటే నువ్వు అంటూ ఆనందంగా దేవని చూశాడు. అసలు ఏమైందిరా మీ ఇద్దరికి వాళ్ళ అని అడిగారు సుమగారు. అమ్మ, నువ్వు చూసే ఫొటోస్ ఎవరివి? ఫ్రీ టైం దొరికితే చాలు ఇవి ముందేసుకుని కూర్చుంటావు. నువ్వు చూసిందే కాక నన్ను కూడా చూడమని చెప్తావు. అఫ్కోర్స్ నేను ఇప్పటివరకు చూడలేదనుకో అంటూ ఆల్బం చూశాడు దేవ. నేను ఎన్నిసార్లు చూడమన్నా కూడా చూసేవాడు కాదు. ఇప్పుడేంటో సార్ గారే అడిగి మరీ చూస్తున్నారు అని అంది సుమ నవ్వుతూ. రాధ నవ్వుతూ, వాడి జ్ఞానోదయం అయిందనుకుంటామ్మా అని అన్నాడు. దేవ తను పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు దిగిన ఫొటోస్ అన్నీ అందులో ఉన్నాయి. ప్రతి ఫోటోలో తన పేరెంట్స్, అమ్మమ్మ వాళ్ళు, ఇంకా ఎవరెవరో ఉన్నారు. కానీ అన్నింటిలో కామన్గా దేవ పక్కనే ఒక అమ్మాయి. దేవావి ఇంకా అమ్మాయివి సింగిల్ ఫొటోస్ కూడా ఉన్నాయి, లేటెస్ట్ ఫోటోతో సహా. ఆ ఫోటో చూపించి, ఎవరు తిను, తినికేం పని లేదా, అన్ని ఫొటోస్లో కూడా నా మీద పడిపడి ఫోటోలు దిగింది, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని తెలియదా దానికి అని అడిగాడు దేవ. ఏంట్రా అలా అడుగుతావు, అది నీ మరదలు అమ్ములరా, అయినా డిస్టెన్స్ డిస్టెన్స్ అని మాట్లాడుతున్నావు. చిన్నప్పుడు అది లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండేవాడివి కాదు. అది నిద్రపోతుంటే కూడా దాన్ని పడుకోనివ్వకుండా ఒకటే ఆటలాడేవాడివి. దానికి చిన్న దెబ్బ తగిలితే నువ్వే అల్లాడిపోయేవాడివి. కానీ ఇప్పుడేంట్రా ఇలా అంటున్నావు, అది నీ మరదలు, త్వరలోనే నీకు కాబోయే భార్య కూడా. అమ్ములు, అమృత, అమృతరా దాని పేరు, మొండి పిల్ల, అల్లరి పిల్ల. ప్రతి సంవత్సరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దానికోసమే వెళ్ళేవాడివి కదరా. పెద్ద చదువులు అయ్యేసరికి అక్కడికి వెళ్ళకపోతే మాత్రం దాన్ని గుర్తుపట్టనట్టుగా ఎవరైనా అడుగుతావా? అది విన్నదే అనుకో, నీ తాట తీస్తుంది అంది నవ్వుతూ. అమ్మ, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను, ప్లీజ్ బీ సీరియస్ అని అన్నాడు దేవ. ఏమైందిరా అని అడిగారు సుమగారు. తనతో నేను అలా ఉండడం, తనతో ఆడుకోవడం, అల్లరి చేయడం, బాధపడితే చూడలేకపోవడం, అవన్నీ చిన్నప్పుడేమో, ఇప్పుడు కాదు కదా. నాకు తనకి పెళ్లి చేయాలని అనుకున్నారా మీరు అని అడిగాడు దేవ. అవును కన్నా అంది సుమ. మరి ఆ విషయం నాకు చెప్పాలని అనిపించలేదా? నేను కూడా తను ఇష్టపడాలని అనుకోవా? నాకు ముందే చెప్పాలని తెలియదమ్మా నీకు. ఇప్పుడు కూడా నేను అడిగాను కాబట్టి చెప్తున్నావు. కానీ సడన్గా వచ్చి పెళ్లి చేసుకో అంటే నాకు నచ్చకపోతే ఏం చేసేదానివి అని అన్నాడు సీరియస్గా. రే, అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, నా మాట ఇప్పుడు కాదనన్నావు. అయినా చిన్నప్పటి నుంచి నీకు అమృత అంటే చాలా ఇష్టం రా, నువ్విలా అది తెలియనట్టు మాట్లాడతావు నేను అస్సలు అనుకోలేదు. సరేరా, నువ్వు దాన్ని మర్చిపోలేదని అనుకున్నాను ఇన్ని రోజులు, అందుకే ఎప్పుడు దాని టాపిక్ తీసుకురావాలని అనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను విను, నీకు ఇష్టమున్నా లేకున్నా అమృతనే నాకు కాబోయే కోడలు. నేను ఎప్పుడు చెబితే అప్పుడు దాని మెళ్ళో తాళి కట్టాల్సిందే అంది సుమ. దేవ వాళ్ళ అమ్మను కోపంగా చూశాడు. రే, నువ్వెలా చూసినా కూడా నేను భయపడ్ను, అయినా ఒక మాట అడుగుతాను చెప్పు. ఎప్పుడూ లేనిది ఇవాళ అమృత గురించి ఎందుకు అడుగుతున్నావు అని అడిగింది. ఇంకెందుకమ్మా, వదిని ఫుల్గా లవ్ చేస్తున్నాడు మరి, తనకు పడిపోయాడు అన్న, త్వరగా ఇంటికి తీసుకొచ్చేస్తాడు చూస్తూ ఉండు అని అన్నాడు రాధ. హా, ఇంటి పడిపోయాడా, దెబ్బలేం తగలలేదు కదా అన్న వాళ్ళ అమ్మ మాటలకి, అమ్మా అన్నాడు దేవ. ఏంట్రా, ఎంత టెన్షన్ పెట్టావమన్నాను ఇందాక, అయినా కానీ అది ఊర్లో ఉంది కదరా. కాదమ్మా, వీడి మీద బెంగతో రెక్కలు కట్టుకుని మరీ వచ్చేసింది మా వదిన. ఎంత లవ్ చేస్తుందో తెలుసమ్మా మనోడిని, అప్పుడే వీళ్ళ పెళ్ళయిపోయినట్టు పిల్లలు కూడా పుట్టేసినట్టు మాట్లాడిందమ్మా. వాళ్ళ పేర్లేదో చెప్పిందే, ఏంట్రా అవి అని అడిగాడు రాధ. దేవా నవ్వుతూ, చింటూ మింటూ అని అన్నాడు. హా,
రియల్లీ క్యూట్ నేమ్స్ కదా అని అన్నాడు రాధ. అవును అని అన్నాడు దేవ నవ్వుతూ. సుమాగారు దేవాచేవి మెలిపెట్టి, అదంతా అంత ఇష్టం ఉన్నవాడివి, ఇందాక ఎందుకు అంత బెళ్ళ పిచ్చో? మరి లేకపోతే ఏంటమ్మా, నన్ను ఎంత పిచ్చుగా లవ్ చేస్తుందో తెలుసా? అంత పిచ్చిది నాకు దొరుకుతుందో చెప్పు. ఇన్ని ఇయర్స్ దాని లవ్ను మిస్ అయ్యాను, కోపం వచ్చింది నీ మీద అని అన్నాడు. ఇది మరీ బాగుంది, చదువులు కాలేజ్ ఎగ్జామ్స్ అనుకుంటూ నువ్వు పట్టించుకోకుండా నన్ను అంటావేంట్రా? అవును, ఇంతకీ నాకు వాడలేదురా, ఎక్కడుంది? నువ్వు నా గురించి ఏం చెప్పలేదు కదా, అందుకే తనంతటి తానే నన్ను కనిపెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఒక 1 వీక్ తర్వాత ఇక్కడికి వస్తానని చెప్పింది, చూద్దాం నన్ను కనిపెడుతుందో లేదో అని అన్నాడు దేవ. ఎందుకు రాలా, నిజం చెప్పచ్చు కదా అని అంది సుమ. నేను కూడా ఇందాక అదే అన్నానమ్మా, కానీ వీడి మైండ్లో ఏం నడుస్తుందో మరి అని అన్నాడు రాధ. రే, నా అమ్ములు నాకు 1 వీక్ టైం పెట్టిందిరా భావను కనిపెడతాను అని. తను తన బావ జైన్ కనిపెడుతుందో లేక దేవా పడిపోతుందో నేను చూస్తాను. హా, అంటే ఏం చేయబోతున్నావురా? రే వద్దురా, పాపను రా వదినా, నిజం తెలిసాక నీకు మామూలుగా ఉండదు, ఆలోచించరా అని అన్నాడు రాధ. ఏడ్చోవలే, అదేంట్రా నన్ను ఆడుకునేది? నేను చూపిస్తా చూడు సినిమా దానికి 1 వీక్. జై జయదేవ్ ఇక్కడ, అమూల్ బేబీ బీ రెడీ అని అన్నాడు దేవ. రే జయదేవ్, నువ్వేమైనా చేసుకోరా, కానీ నీ వల్ల నా కోడలు ఇబ్బంది పడిందో నీ తోలు తీస్తా, అర్థమైందా అనంది సుమ. అంత లేదు, నా వల్ల నీ కోడలికి ఏం ఇబ్బంది కాదు, దాన్ని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావమ్మా. మామూలు ముదురు కాదది. మొన్న ఏమైందో తెలుసా? కాలేజీలో ఒకడెవరో సీనియర్ ర్యాగింగ్ పేరుతో దాన్ని పిలిచి దాని పేరు డీటెయిల్స్ కనుక్కుంటూ లవ్ యూ చెప్పి ఇంట్లో ముహూర్తాలు పెట్టించమని చెప్పి మీ నాన్నగని అన్నాడు. తన అలా అన్నాడని కాదు కానీ ఆడపిల్లని అన్నాడని నాకు కోపం వచ్చింది, వాడిని కొట్టాలనిపించింది. కానీ అసలు ఇది ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దామని ఆగాను. తనేమందో తెలుసా? ఓకే అన్నయ్య, త్వరగా వదిన వెతుకు. అంతకంటే ముందు నువ్వు బాగా చదివి పాస్ అవ్వు, తర్వాత జాబ్లో జాయిన్ అవ్వు. అప్పుడు వెంటనే నాన్న ఒప్పించి మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తాను. లవ్ యూ అన్నయ్య. ఇన్ని రోజులు అన్నయ్యలేని లోటును తీర్చేశావు, బాయ్నయ్య, మంచిగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకుని కనబడు అంటూ వెళ్ళిపోయింది. అది అది నా కోళ్ళంటే అనంది సుమ. బాగానే వెనకేసుకొస్తున్నావు, అందుకే అంటున్నాను అది ఏడవడం కాదు, దాన్ని నేను ఏడిపించే ప్రాసెస్లో నన్ను కూడా వాళ్ళ అన్నయ్య అన్నమయ్య అంటూ పిలిచి అది నన్ను ఏడిపించకపోతే చాలని అన్నాడు దేవ. అంటూ నవ్వాడు రాధ. అప్పుడే డోర్ నాక్ సౌండ్తో ప్రెజెంట్లోకి వచ్చాడు దేవ. కళ్ళు తుడుచుకుని ఎస్ కమీన్ అని అన్నాడు. పీటర్ లోపలికి వచ్చాడు. ఎస్ పీటర్, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు. నో సార్, సౌత్ ఇండియా మొత్తం వెతికాం, నో యూస్. నార్త్ ఇండియా కూడా ఆల్మోస్ట్ ఫినిష్డ్ సార్. నాకెందుకో వాళ్ళు ఇండియాలో లేరని అనిపిస్తోంది సార్ అని అన్నాడు పీటర్. లేదు పీటర్, వాళ్ళు ఇండియాలోనే ఉన్నారని నాకెందుకో బలంగా అనిపిస్తోంది. ఖచ్చితంగా మనకి ఏదో క్లూ దొరుకుతుందని అనిపిస్తోంది అన్నాడు దేవ. ఎన్ని రోజులైనా దాగుడుమూతలు ఆటలు ఆడతారో నేనో చూస్తాను అంటూ కోపంగా విడికిలు బిగించాడు దేవ. సార్, నాకు డౌట్, వేరువేరుగా ఎందుకు వెతికించడం, 2 టీమ్స్ ఎందుకు, కలిపి వెతికితే ఇంకా ఫాస్ట్గా సెర్చింగ్ అవుతుంది కదా. లేదు పీటర్, నేను ఎక్కడ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు, లేట్ అయినా పర్వాలేదు, కానీ ఎక్కడ చిన్న క్లూ కూడా మిస్ అవ్వకూడదు, అందుకే ఇలా 2 టీమ్స్. ఇది డబుల్ ఫిల్టర్ అనుకోండి, అంతే. ఓకే సార్, హోప్ ఫర్ ది బెస్ట్, మళ్ళీ కలుస్తాను సార్, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని అనుకుంటున్నాను, బాయ్ సార్ అంటూ వెళ్ళిపోయాడు పీటర్. అనుకున్నట్టుగానే గణేష్ తన వర్క్ ప్లేస్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకున్నాడు. మొత్తం స్కూల్ అంతా కలియతిరిగి ఎక్కడెక్కడ ఏ మార్పులు చేర్పులు చేయాలో డిజైన్స్ వేసుకున్నాడు. అలా ఫస్ట్ తన పని ప్లే స్కూల్ డిజైనింగ్ స్టార్ట్ చేసుకున్నాడు. ప్లే స్కూల్ కాబట్టి అన్నీ సింపుల్, ఇంకా ప్లెజెంట్గా పిల్లల్ని ఆకర్షించే విధంగా డిజైన్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేసుకున్నాడు. అలా ప్లే స్కూల్ ఇంటీరియర్ అయిపోవడానికి 1 రోజులు గడిచిపోయాయి. పొద్దున్నంతా వర్క్ చేసుకున్న సాయంత్రాలు అక్కడ కొండ ప్రాంతాలు, చెట్లు, చుట్టూ ప్రకృతి అవన్నీ చూడడానికి వెళ్తుండేవాడు గణేష్. ఆ కాలుష్యం లేని వాతావరణం గణేష్కి చాలా బాగా నచ్చింది. ఈ 1 రోజులు ప్రతిరోజు దేవ ఇంకా రాధతో ఫోన్లో మాట్లాడుతూ అక్కడ వింతలు విశేషాలు చెప్తూ రాధను త్వరగా అక్కడికి రమ్మని చెప్తూ ఉండేవాడు. అలాగే సైట్ సీయింగ్కి వచ్చినా కూడా అప్పుడప్పుడు ఏవైనా ఐటమ్స్ నచ్చి అవి తన ఇంటీరియర్కి యూజ్ అవుతుందని అనిపిస్తే వాటిని ఫొటోస్ తీసి రాధకి పంపించేవాడు, ఎందుకంటే రాధ ఫైనలైజ్ చేయాలి కాబట్టి.
అలా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఫస్ట్ ప్లే స్కూల్కి డిజైనింగ్ పూర్తి చేసి నెక్స్ట్ ప్రైమరీ స్కూల్కి డిజైనింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పాడు గణేష్ టీం. ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా గణేష్ అండ్ టీం చేస్తున్న వర్క్కి చాలా ఇంప్రెస్ అయ్యారు. అలా వర్క్ చేసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ తను చూసిన ప్లేసెస్ని వస్తువులను ఎప్పటికప్పుడు రాతకి వాట్సాప్ చేస్తున్నాడు గణేష్. అలా సండే రానే వచ్చేసింది. ఇక్కడ శ్రీవల్లి వియాన్తో హాస్పిటల్కి సెషన్ కోసం వచ్చింది. డాక్టర్ భవ్య కూడా అప్పుడే వచ్చారు హాస్పిటల్కి. డాక్టర్ భవ్యది అది సొంత ప్లేస్ కాదు, కేవలం ఆ పేషెంట్ కోసం మాత్రమే ప్రతివారం వచ్చి వెళ్తూ ఉంటుంది. కానీ తను ఉండేది హైదరాబాద్లో. భవ్య వియాన్ని తీసుకుని సెషన్ ఇప్పించడానికి లోపలికి తీసుకుని వెళ్ళింది. లాస్ట్ వీక్ శ్రీవల్లి పక్కనే ఉండి వియాన్తో మాట్లాడించింది. కానీ ఈసారి వియాన్ ఒక్కడనే మాట్లాడించాలని ప్లాన్ చేశారు భవ్య. అందుకే శ్రీవల్లి లోపలికి వెళ్ళలేదు. అలా 1 అవర్ గడిచాక ఎలాగో సెషన్ అవ్వడానికి ఇంకా 2 అవర్స్ టైం పడుతుంది కదా అని ఆ లోపల షాపింగ్ పూర్తి చేసుకుని ఇంట్లోకి కావాల్సినవి, అలానే వియాన్ 3 డేస్ నుంచి ఏరోప్లేన్ బొమ్మ కావాలని అడుగుతున్నాడు కదా, అవి కూడా కొనుక్కొని రావచ్చనుకుని బయటకు వెళ్ళిపోయింది శ్రీవల్లి. తనకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ కొనుక్కొని వియాన్కి కావాల్సిన బొమ్మలు ఇంకా పెన్సిల్స్ బుక్స్ వియాన్ కోసం కొంటోంది. గణేష్ ఇంకా గణేష్ అసిస్టెంట్ డెకరేషన్ ఐటమ్స్ కోసం షాపింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ వాల్ పేపర్స్ చూస్తూ 1-2 ఐటమ్స్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు గణేష్. తనకి ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక రాధకి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ సెలెక్ట్ చేస్తున్నాడు. రాధ కూడా ఇంకా ఏ ఐటమ్స్ ఉన్నాయి అంటూ అడిగితే అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చూపిస్తూ షాపింగ్ మాల్ చూపిస్తూ ఉన్నాడు గణేష్. రాధ తనకు నచ్చినవి సెలెక్ట్ చేస్తూ గణేష్కి చెప్తూ ఉన్నాడు. అప్పుడే తన చూపు ఒక పెద్ద టెడ్డీ మీద పడింది. రాధ కథ చాలా బాగా నచ్చింది. అది తీసుకోమని చెప్తూ ఉండగానే శ్రీవల్లి కూడా అదే బొమ్మ సెలెక్ట్ చేసుకుని దాన్ని పట్టుకుంది. గణేష్ వెళ్ళి బొమ్మ కోసం కౌంటర్లో అడిగితే అది ఒక అమ్మాయి సెలెక్ట్ చేసుకుందని చెప్పారు. రాధకు అదే విషయం కన్వే చేస్తూ రాధతో మాట్లాడుతూ ఉన్నాడు. వెనక శ్రీవల్లి ఆ బొమ్మలకి బిల్ పే చేస్తూ ఉంది. రాధ మళ్ళీ ఆ టెడ్డీ వంక చూస్తూ శ్రీవల్లిని చూసి షాక్ అయ్యాడు. స్క్రీన్ షాట్స్ తీసుకున్నాడు. గణేష్తో మళ్ళీ మాట్లాడతానని చెప్పి కాల్ కట్ చేసి ఫాస్ట్గా దేవా క్యాబిన్లోకి వెళ్ళాడు. దేవా క్యాబిన్కి వెళ్ళి రే దేవా అంటూ గట్టిగా పిలిచాడు రాధ. చాలా సంవత్సరాల తర్వాత రాధ అలా గట్టిగా మాట్లాడడం, తన మొహంలో ఏదో ఆనందం, కళ్ళలో కన్నీరు చూసి దేవా ఆశ్చర్యపోయాడు. చిన్నా ఏమైందిరా, ఎందుకలా ఎగ్జైట్ అవుతున్నావు అంటూ అడిగాడు దేవా. ఈ పిక్స్ చూడు, ఇందాక తను తీసిన పిక్స్ అన్నీ చూపించాడు రాధ. దేవా పిక్స్ చూసి హా ఇందులో ఏముంది, మన గణేష్ ఏదో షాపింగ్ చేస్తున్నట్టున్నాడు అంతేగా, ఏముంది ఇందులో నువ్వు అంతలా రియాక్ట్ అవ్వడానికి అని అన్నాడు దేవా. రే దేవా గణేష్ని కాదు తను వెనుకున్న టెడ్డీని చూడు, అది పట్టుకున్న అమ్మాయిని చూడు అని అన్నాడు రాధ. దేవా అప్పుడు గమనించాడు. గమనించిన వెంటనే ఒక క్షణం ఆశ్చర్యపోయి తనకు తెలియకుండానే కళ్ళలో కన్నీరు వస్తుంటే మళ్ళీ ఆ పిక్చర్ని చూసి మనిషిని పోలిన మనుషులు ఉండడం సహజమే, ఏదో కొంచెం సిమిలర్ అనిపిస్తోంది, అంతేకాని తను కాదులే అని అన్నాడు దేవా. అలా ఎలా చెప్తున్నావురా తను కాదని అన్నాడు రాధ. రే రాధ అందులో పెద్దగా ఆలోచించాల్సిన పనేం లేదు, చాలా సింపుల్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూడు, ఇంకా ముఖ్యంగా తన చేతులున్న ఐటమ్స్ చూడు, బొమ్మలు బుక్స్ పెన్సిల్స్. ఆమెవరో మదర్ రా, పిల్లల ఐటమ్స్ ఉన్నాయి తన చేతిలో. ఏమోరా నాకెందుకు అలా అనిపించడం లేదు, నాకెందుకో ఇద్దరు ఒక్కరే అనిపిస్తోంది, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు, నువ్వు కూడా నాతో అక్కడికి రావా, ఎలాగో నైట్కి నేను వెళ్తున్నాను కదా, ఇద్దరం ఒకసారి కలిసి వెళ్దాం, తన గురించి కనుక్కుందాం అని అన్నాడు రాధ. నువ్వు వెతకాలనుకుంటే వెతకరా, నేను నిన్ను ఆపను, కానీ నన్ను ఫోర్స్ చేయకు. నాకు తను అవునో కాదే అనే విషయం పక్కన పెడితే నాకు అసలు కలవాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు, ప్లీజ్ రా లీవ్ మీ అని అన్నాడు దేవా. సరేరా నేను ఇక నిన్ను ఫోర్స్ చేయను, కానీ మనం అనుకున్నట్టు ఇద్దరు ఒక్కరే అయితే అట్లీస్ట్ అసలు తను అలా ఎందుకు చేసిందో ప్రశ్నించే రైట్ అయితే మనకుంది కదా, అప్పుడు మాత్రం నువ్వు రావాల్సిందే. సపోజ్ తను మనం అనుకునేవాళ్ళు కాకపోతే ఒక చిన్న సారీ చెప్తే సెట్ అయిపోతుంది. ఇవాళ నైట్కి నేను స్టార్ట్ అవుతాను, నేను వెళ్తున్నాను బాయ్ అంటూ వెళ్ళిపోయాడు రాధ. ఓకేరా జాగ్రత్తగా వెళ్ళు, వర్క్ విషయంలో ఎక్కువ స్ట్రెస్ అవ్వకు, గణేష్ చూసుకుంటాడు కదా, ఏదో ప్లేస్ చేంజ్ అవర్ కోసం నేను పంపిస్తున్నాను, అంతేకాని నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. సరే బాయ్ టేక్ కేర్ అంటూ కళ్ళు మూసుకొని మళ్ళీ గతంలోకి వెళ్ళాడు దేవా. ఆ నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళగానే అమృత కోసం దేవా, కృష్ణ కోసం రాధ వెతకడం మొదలుపెట్టారు. కాసేపటికి వాళ్ళు కనిపించడంతో ఇద్దరు మొహాలు వెలిగిపోయాయి.
హాయ్ అమృత అంటూ దేవ అమృత దగ్గరికి వెళ్తే మన రాధాబాబు కృష్ణకి లైన్ వేసుకోవడానికి వెళ్ళిపోయాడు. హాయ్ సార్, మా బావ గురించి ఏదో డౌట్ ఉందన్నారు కదా నిన్న, కన్ఫర్మ్ చేసుకోవాలన్నారు, ఏమైనా తెలిసిందా అని అడిగింది అమృత. అబ్బబ్బా, రాగానే మీ బావ టాపిక్ తప్ప ఇంకేం మాట్లాడవా అమృత? అయ్యో రామా, ఇప్పుడు ఏమైంది సార్? ఎందుకలా విసుక్కుంటున్నారు? మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకన్నీ నా బావనే అని. మరి నాకు తన గురించి కాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ నాకు ఏది ఉండదు సార్ అని అంది అమృత. అబ్బా, నేనంటే ఎంత పిచ్చే నీకు, ఎంత బాగుంది ఫీలింగ్ అనుకుంటూ కొంచెం కోపంగా మొహం పెట్టి, సర్లే నేను నీలా కాదు కదా, నీకు నీ బావ గురించి మాత్రమే ధ్యాస, కానీ నాకు చాలా పనులున్నాయి అన్నాడు దేవ. సరే సార్, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనులే, కానీ మా బావ గురించి అంటూ ఆగి దేవ మొహంలోకి చూసింది. హా, తెలిసిందిలే, మీ బావంతా మంచివాడు కాదు, వాడు పెద్ద ఎదవా, తను లైట్ తీసుకో, అతను నీ లవ్కి అస్సలు సెట్ అవ్వడు, నీ లవ్కి సరిపోడు అమృత. కావాలంటే నీ లవ్ అంతా నాపై చూపించు, నేనేమనుకోనులే అంటూ తన వైపు చూశాడు దేవ. దేవ అలా అనేసరికి అమృత షాకై చూసింది. ఏంటి బంగారం అలా గుడ్లబల్లిలో చూస్తున్నా? ఓ, నన్ను లవ్ చేయడం గురించా? పర్లేదులే బంగారం, నీకు ఒక 1 వీక్ టైం ఇస్తాను, హ్యాపీగా లవ్ చేసుకుని నాకు ప్రపోజ్ చేసుకో, నేనేమనుకోనులే. అప్పటి వరకు ఈ చిన్న గిఫ్ట్ ఉంచుకో నా తరపు నుండి, సరేనా అంటూ అమృత బుగ్గపై ముద్దు పెట్టుకుని పక్కకు జరిగాడు దేవ. దేవ నుండి అది అస్సలు ఊహించిన అమృత అలా షాక్లో ఉండిపోయింది. దేవ అలా ముద్దు పెట్టేసరికి మళ్ళీ వెంటనే కోపంగా దేవ వైపు చూస్తూ, ఓయ్ ఏం చేసావు ఇప్పుడు? అయినా నా బావ గురించి అలా మాట్లాడితే నూరుకోను సార్ అంటూ దేవ వైపు వేలు చూపిస్తూ మాట్లాడుతుంది అమృత. దేవ మళ్ళీ వెంటనే అమృత వేలుకు ముద్దు పెట్టుకుని, అర్థమవడం లేదా బంగారం, నేను లవ్ చేస్తున్నాను, ఐ లవ్ యూ బంగారం అని అన్నాడు దేవ. ఆ మాటకు అమృత మళ్ళీ షాక్ అయి దేవాని చూస్తూ ఉండిపోయింది. రాధ ఫోన్లో చూసి అనుకున్న అమ్మాయి, అక్కడ ఉన్న శ్రీవల్లి ఇద్దరు ఒక్కరే కాదా? అమృత కృష్ణలు ఎక్కడున్నారనేది దేవ తెలుసుకుంటాడా లేదా? వీళ్ళిద్దరికి ఎందుకు దూరంగా వెళ్ళిపోయారు? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.